ట్రాఫిక్ పొల్యూషన్ ఎల్బీఆర్ పిఎస్సీ నుంచి సంబంధించి, కామినేని హాస్పిటల్ నుంచి జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ వరకు ఒక ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్కి సంబంధించి ఒకటి అంబులెన్స్ వెళ్తుందండి. ఇక్కడ నుంచి నాగోల్ వరకు కూడా బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ట్రాఫిక్ కంప్లీట్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి నాగోల్ వరకు అండి, కామినేని హాస్పిటల్ నుంచి నాగోల్ వరకు ఒక 5 మినిట్స్, మాక్సిమం 5 మినిట్స్ కంప్లీట్ క్లియరెన్స్ ఇస్తున్నాం కాబట్టి జీరో ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి 5 మినిట్స్ నాగోల్ కల్లా జరుగుతుంది. ట్రాఫిక్ పొల్యూషన్ ఎల్బీఆర్ పిఎస్సీ నుంచి సంబంధించి, కామినేని హాస్పిటల్ నుంచి జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ వరకు ఒక ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్కి సంబంధించి ఒకటి అంబులెన్స్ వెళ్తుందండి. ఇక్కడ నుంచి నాగోల్ వరకు కూడా బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ట్రాఫిక్ కంప్లీట్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి నాగోల్ వరకు అండి, కామినేని హాస్పిటల్ నుంచి నాగోల్ వరకు ఒక 5 మినిట్స్, మాక్సిమం 5 మినిట్స్ కంప్లీట్ క్లియరెన్స్ ఇస్తున్నాం కాబట్టి జీరో ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి 5 మినిట్స్. గుండె మార్పిడి ఆపరేషన్ కు మొదటిసారిగా హైదరాబాద్ మెట్రో సేవలు వాడుతున్నారు పోలీసులు. నల్గొండ జిల్లాకు చెందిన 45 ఏళ్ల రైతు బ్రెయిన్ డెడ్ అవడంతో అతడి గుండెను దానం చేసేందుకు ముందుకొచ్చారు కుటుంబ సభ్యులు. సో నాగోల్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ వరకు గుండెను ఎలాంటి ఆటంకాలు లేకుండా తీసుకెళ్లేందుకు మెట్రోను ఎంచుకున్నారు. జూబ్లీ చెక్పోస్ట్ నుంచి రోడ్డు మార్గంలో అపోలో హాస్పిటల్ కు గుండెను తరలించనున్నారు. ఇందుకు సంబంధించి మెట్రో అధికారులకు సమాచారం ఇవ్వడంతో నాన్ స్టాప్ గా మెట్రో నడిపేందుకు ఏర్పాట్లు చేశారు.